నివర్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. పొన్నూరు బాపట్ల నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరుస తుఫాన్లు వరదలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. సీఎం జగన్ గాలిలో తిరిగి గాలికబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. నివర్ తుఫాన్తో పంట నష్టపోయిన ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పొన్నూరు బాపట్ల నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈతేరు గ్రామంలో రైతులతో రచ్చబండ నిర్వహించారు. ఈ గ్రాప్లో నమోదై ఉంటేనే నష్టపరిహారం చెల్లిస్తామని చెబుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టంలో రైతులు సంతోషంగా ఉన్నారని, ఎటువంటి సమస్యలు లేవని ప్రభుత్వం మాట్లాడుతుందని, పంట నష్టపోయిన ప్రాంతాల్లో తిరిగితే వాస్తవాలు తెలుస్తాయని లోకేష్ అన్నారు. 15 లక్షల మందికి రైతు భరోసా ఇస్తామని ప్రకటించి కనీసం 1 లక్ష మందికి కూడా ఇవ్వలేదన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం టీడీపీ పోరాటం చేస్తుందని ప్రకటించారు. సబ్సిడీ పొందనాళ్ళు లేరు, అందరూ సబ్సిడీ పొందారు, అందరికి ప్రతి ఒక్కరికి రూపాయి వచ్చింది. నష్టం వచ్చి కదండి, మద్దతు ధర లేదని ప్రకటించింది. ఈ తరపున పోరాడడానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీ ముందరికి వచ్చిందని మీకు తెలుపుతూ జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఏకంగా మోటార్లకి మీటర్లు బిగిస్తాడంట, ఇదేమి న్యాయం అంటే 150 సీట్లు వచ్చినాయి నేను మీటర్లు బిగిస్తానంట. ఎంత న్యాయం? నవరత్నాలు ఎప్పుడు చెప్పాడండి మీటర్లు బిగిస్తాడని? చెప్పాడా? మరి ఇది మాట తప్పితే మడవ తిప్తా అవునా కాదా? అవునా కాదా? అందుకే మనందరం కలిసికట్టుగా ఇక పోరాడాలి. మన దగ్గర కానీ మీటర్లు బిగిస్తే ఆ మీటర్ని అగలగొట్టాలి. సైకిల్ కి కట్టేసి ఊరేగింపు చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న రైతులందరిపై. చెప్తే కాదు, పాడు పాడిన మోటార్ బిగిస్తే ఒక ఫోన్ పట్టండి, నేను వచ్చి కలిసి కట్టి ఆ మోటార్ మీటర్ని తగల పెడతామని నేను మీకు హామీ ఇస్తాను. జరుగుతుంది సార్, రైతులు ఎవరు అదే పడాల్సి వస్తుంది. మీ తరఫున పోరాడడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. నాడు నేడు ఎప్పుడు మీ తరఫున పోరాడతామని మీకు హామీ ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని నేను రెండు డిమాండ్లు ఇస్తున్నా. ఒకటి, కావులు రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. మీరే అన్నారు 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, వాళ్ళందరికీ హెక్టార్కి 30,000 రూపాయల నుంచి కనీసం ఆదుకోవాలని మేము మొదటి డిమాండ్ చేస్తున్నాం. రెండోది, రంగు మారిన ధాన్యాన్ని మేము కొంటామని ప్రభుత్వం చెప్తుంది. 100కి 100% కొనాల్సిన బాధ్యత ఉంది, అది కూడా మంచి ధర ఇచ్చి కొనాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని కూడా ఇక్కడున్న ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. అంతేగాని